హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య స్వప్నని లోకి తీసుకొని వస్తుంది అక్క ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్తూ బ్రతుకుతున్నావు ఇంకొక రెండు నెలల తర్వాత ఏ అబద్ధం చెప్తావు అందుకే ఈరోజే నీకు ప్రెగ్నెంట్ లేదని అందరి ముందు ఒప్పుకో అక్క నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది కావ్య ఏంటి నాకు ప్రెగ్నెంట్ లేదని అందరి ముందు ఒప్పుకోవాలా లేకపోతే నా సమస్యకి పరిష్కారం నువ్వు చూపిస్తావా అంటే నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టి నువ్వు ఒక్కదానివే దుగ్గిరాల ఇంటి కోడలుగా చక్కగా ఉండాలని కదా నీ గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది స్వప్న అంటే ఈరోజు అబద్ధాలు ఆడుతున్నట్టే రెండు నెలల తర్వాత కూడా అబద్ధం ఆడాలనుకుంటున్నావా మూడు నెలల్లో లాగే ఐదు నెలల్లో ప్రెగ్నెంట్ కూడా ఎలా ఉంటుందనుకుంటున్నావక్కా అందుకే అందరికీ నిజం చెప్పి ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉండు అని అంటుంది నాకు నువ్వు నీతులు చెప్పక్కర్లేదు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను ఇప్పుడు లేదు అంటే నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తారు నాకు ఈ డబ్బు ఈ ఆస్తి ఈ హంగులు ఈ ఆర్భాటాలు కావాలే కావ్యా నా సమస్యని నేను పరిష్కరించుకుంటాను నువ్వెళ్ళు అని అంటుంది స్వప్న అవును నీ సమస్యని మాత్రమే నువ్వు పట్టించుకుంటావు నీకు డబ్బులంటే పిచ్చి అటు అమ్మవాళ్ళు ఎలా ఉన్నా ఇటువైపు అత్తగారు వాళ్ళు ఏమైపోయినా నీకు అవసరం లేదు నీకు పెళ్లి చేయాలని గొప్పలకు పోయి అమ్మ సేటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తెచ్చింది ఇప్పుడు ఆ సేటు మన ఇంటినే లాక్కోవాలనుకుంటున్నారు పెళ్లైన నుండి నువ్వు ఒక్కసారి కూడా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయలేదు నీలాంటి పిల్లలు తల్లిదండ్రులకు ఉన్నా పోయినా ఒకటే నేను అమ్మవాళ్ళింటికి వెళ్తున్నాను ఖచ్చితంగా వచ్చేలోపు నువ్వందరికీ నిజం చెప్పాలి లేకపోతే నేనే నిజం చెప్తాను అని చెప్పి కావ్య నుండి వెళ్లిపోతుంది ఏంటి ఈ కావ్య రెచ్చిపోతుంది అమ్మవాళ్ళింటికి వెళ్తుందా అసలిప్పుడు అమ్మవాళ్ళింటికి ఎందుకు వెళ్తుంది అని బయటికి వస్తుంది ఈలోపు ఇల్లంతా చూస్తూ ఉంటుంది కావ్య వదినా అమ్మా పెద్దమ్మ నానమ్మ అందరూ కలిసి షాపింగ్కి వెళ్లారు మీరు మీ ఇంటికి వెళ్లాలి కదా అని అంటారు కళ్యాణ్ అవును కళ్యాణ్ అమ్మ వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇచ్చి వస్తాను నేను బయటికి వెళ్ళానని చెప్పు అని అంటుంది కావ్య సరే వదిన మీరు వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇక కావ్య తన పుట్టింటికి బయలుదేరుతుంది ఇదంతా స్వప్న వినడంతో ఓ అక్కడ పుట్టింటి వారు కష్టాల్లో ఉన్నారని ఈవిడ ఎగేసుకుంటూ వెళ్తుందా నన్నే ఇంటి నుండి బయటికి గెంటేయాలని ప్లాన్ వేస్తుందా నువ్వు రా అప్పుడు నిన్నే మీ ఎత్త గేంటేసేటట్టు నేం చేస్తాగా అని మనసులో అనుకుంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి పెద్దమ్మ అప్పు ఇక కూర్చుని దిగులుగా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇక సేటు అలాగే ఇక ఇల్లు కొనాలనుకుంటున్నా సాంబార్ ఇడ్లీ ఆయన వస్తారు వాళ్ళిద్దరినీ చూడగానే ఇక కృష్ణమూర్తి రండి నేనే మిమ్మల్ని పిలిపించాను అనగానే ఎందుకండి మనం యాభై వేలు కడతామన్నాం కదా ఇప్పుడు ఇతనెందుకు అని అంటుంది చూడు కనుక కష్టమనేది వచ్చినప్పుడు రోజులు రోజులు గడుస్తున్నా ఆ కష్టాన్ని ఆలోచించుకోవడం సరికాదు ఆ కష్టాన్ని ఈ రోజే నేను ఇక పక్కకి పెట్టాలనుకుంటున్నాను నష్టమైనా లాభమైన ఈ రోజు నుండి కష్టం గురించి ఆలోచించను అని చెప్పి రండి రండి అనగానే ఇక సేటంటారు కృష్ణమూర్తి గారు మంచి ఆలోచన చేశారు ఈ పాతింటికి ఇరవై రెండు లక్షలు ఇవ్వడమే చాలా గొప్ప అందుకే ఈయన పది లక్షలు ఇస్తే ఇంకొక పన్నెండు లక్షలు మీకు వస్తాయి దాంతో ఏదైనా వ్యాపారం చేసుకోండి ముందు మీ ఆవిడ్ని నమ్మడం మానేయండి ఎందుకంటే ఈ పది లక్షలు ఆవిడ చేతికిస్తే తను అనగానే నోర్మోయ్ మా అమ్మ నానే ముందు నువ్వేం చేశావో చక్కగా తెలుసుకో ఎందుకంటే ఆడవాళ్ళకి అప్పులిచ్చి ఇంటిని రాయించుకోవాలని నీ దురిద్దేశం కానీ ఏం చేస్తాం మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీలాంటి వాళ్ళతో కూడా మా నాన్న మాట అనిపించుకోవాల్సి వస్తుంది అని అంటుంది అప్పు ఇంతలో ఇవంతా ఎందుకమ్మా మా డబ్బులు మాకిచ్చేయండి ముందు ఆ డబ్బులు తీసుకొని ఇంటి పేపర్లు అన్నీ ఇక వాళ్ళకి ఇవ్వండి అని అంటూ ఉంటారు ఇంతలో కావ్య వచ్చి ఆపండి అని అంటుంది ఇక వెనక్కి తిరిగి చూస్తారు సేటు ఓ మీ అమ్మాయి వచ్చిందా తనేమైనా ఇస్తుందా ఏంటి అని అంటారు ఇక సేటు ఇంతలో ఇక అమ్మా కావ్య అనగానే అమ్మా నాన్న ఎందుకు మీరు ఇంటిని అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు చూడండి పెద్ద మనుషులు ఆరు నెలలు ఒప్పందం చేశారు ఆ ఆరు నెలల్లో ఏదైనా జరగచ్చు ముందు ఈయన వడ్డీ డబ్బులు ఇచ్చి ఈయని పంపించేయండి అనగానే ఈ కప్పు దగ్గర డబ్బులు తీసుకుని ఇక సేటు ముఖాన్ని కొడుతుంది చూడు నీ చేతికివ్వాలన్నా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు ఈ డబ్బులే తింటావు ఈ డబ్బులే కట్టుకుంటావు ఈ డబ్బుతోనే చచ్చిపోతావు ఓయ్ సాంబార్ ఇడ్లీ నీకేమైనా స్పెషల్గా చెప్పాలా ముందు బయటికి పో అనగానే చిన్నపాప అనగానే చిన్నపాపనే చెప్తున్నాను ఏంది నీకు ఇరవై రెండు లక్షలకే ఈ లంకంత ఇల్లు కావాలా ఎవరు ఇల్లు అమ్ముతారా ఊరికినే కొనేద్దామా అన్న నీకే ఇంత ఉంటే కష్టాన్ని నమ్ముకున్న మా నాయనికి మా అమ్మకి మాకు ఎంతుండాలే వెళ్ళండి ఆరు నెలల తర్వాత మీరు తెచ్చిన ఈ బస్తీ పెద్ద మనుషుల్ని తీసుకొని రండి అని అంటుంది అప్పు అప్పు కొంచెం నిదానంగా మాట్లాడండి చూడండి ప్రతిసారి అమ్మా నాన్నని వచ్చి ఇబ్బంది పెట్టకూడదు మీకు అధిక వడ్డీ ఇస్తున్నాము ఒకవేళ వడ్డీ వద్దంటే చెప్పండి ఈ ఇంటిని మీకు యాభై లక్షల రూపాయలకి ఇచ్చేస్తాము అని అంటుంది కావ్య అక్క యాభై లక్షలకి ఇచ్చే మొఖమేనా ఊరికనే ఇస్తే తీసుకుంటారు నిజంగా ఇంతింత వడ్డీ తీసుకుంటున్నారు కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ సేటుని ఇదిగో ఈ ఇన్ని లోపల పెడతారు అనగానే ఏమో అమ్మా ఆరు నెలలు పెద్ద మనుషుల ద్వారా ఒప్పందం జరిగింది నువ్వు ఇస్తావు వెళ్దాం పదండి అని చెప్పి సేటు ఇక అతను వెళ్ళిపోతారు ఇక కావ్య అంటుంది అమ్మా నాన్న ఎక్కువగా ఆలోచించద్దు ఇది కూడా నా కష్టమే ఆరు నెలల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్పుని నేను కొంచెం కొంచెం తీర్చేస్తాను మీరేమీ టెన్షన్ పడద్దు అని అంటుంది హమ్మా కావ్య నిజంగా నీలాంటి కూతురుండడం మా అదృష్టం ఈరోజు కొడుకులు కూడా చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని చెప్పి కృష్ణమూర్తి అనడంతో ఇక కావ్య అంటుంది హమ్మా నేను కూడా వచ్చాను అప్పుడు అత్తయ్య నాయనమ్మ అందరూ ఉన్నారు ఈరోజు అందరూ ఎక్కడికో పని ఉండి వెళ్లారు బయటికి వెళ్తున్నానని చెప్పి వచ్చాను నేనింకా వెళ్తానమ్మా అని చెప్పి కావేయిక హడావుడిగా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇక సీతారామయ్య గారు అలాగే ఇక ఇందిరాదేవి అపన్నాదేవి ధాన్యలక్ష్మికి రుద్రానికి ఇక స్వప్న చెప్తూ ఉంటుంది చూడండి ఎప్పుడు నన్ను తప్పుపడుతూ మా చెల్లిని వెనకేసుకుని వస్తారు కాని నేను మాత్రం ఉన్న నిజాన్ని గుండ బద్దల కొట్టినట్టు చెప్తూ ఉంటాను ఈ ఇంటి పరువును తీశానని తెగ అందరూ నన్ను తిడుతూ ఉన్నారు కానీ ఇంటి పరువును తీశానని నేననుకోవట్లేదు కానీ మా కావ్య ఏం చేస్తుందో మీకు తెలుసా మా అమ్మా నాన్నకి ఇంటి విషయమై చాలా కష్టాలు వచ్చాయంట దానికోసమే ఇక రెండుసార్లుగా డబ్బులు తీసుకువెళ్ళింది కావాలంటే ఇదిగో మీ అబ్బాయి కళ్యాణ్ అడగండి అని అంటుంది స్వప్న ఒక్కసారిగా కళ్యాణ్ ఇటువైపు రుద్రాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అవుతారు ఏంటి నువ్వు మాట్లాడుతున్నది కావ్య ఎప్పుడు అలాంటి తప్పు చేయదు ఒకవేళ అవసరమై తీసుకువెళ్ళినా తప్పులేదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు నేను కూడా తప్పు అనటం లేదు మీ ఎవ్వరికీ చెప్పకుండా మా పుట్టింటి వారికే కావ్య డబ్బులిస్తుంది నేను కూడా నోరు మూసుకొని ఉండొచ్చు కాని తన తప్పుని మీకు చెప్పాలి కదా ఎప్పుడు నన్ను నిలదీస్తారు కదా మరి కావిని కూడా ఈరోజు నిలదీయండి ఎందుకంటే మీ ఎవ్వరికీ చెప్పలేదు ఏంటి కళ్యాణ్ మా అమ్మ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని నీకు తెలుసు కదా అని అంటుంది ఇక స్వప్న అంటే తెలుసు కానీ ఆ డబ్బులు అని అంటూ ఉంటారు కళ్యాణ్ నిజం చెప్పు కళ్యాణ్ కావ్య పుట్టింటి వారికి ఏదో సమస్యలు ఉన్నాయి కావ్య డబ్బులిస్తుందని నీకు తెలుసా లేదా అని అంటుంది అపర్ణాదేవి అంటే పెద్దమ్మా కావ్య వదిన పుట్టింటికి వెళ్లి ఇస్తున్నమాట వాస్తవమే వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉన్నారన్నమాట కూడా వాస్తవమే కానీ అనేలోపు ఇంతలో కావ్య లోపలికి వస్తుంది ఇదేంటి అందరూ కవిగారిని ఏదో అడుగుతున్నారు అక్కా నిజం చెప్పిందా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉండగానే ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అంటారు అపర్ణాదేవి స్వప్న లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి నీను అందరి ముందు నిజం ఒప్పుకోవాలా నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వచ్చేలోపు అందరికి నేను నిజం చెప్పాలా ఇప్పుడు నిన్ను ఇరికించాను ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు అని చెప్పి స్వప్న లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇక కావ్యకి అత్తయ్య మీరు అమ్మమ్మగారు ఏదో షాపింగ్కి వెళ్లారు కదా అందుకే నేను అనేలోపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్న సంగతి మాకు తెలుసు కాని నిన్ను నేను అడగాలనుకోకపోయినా అడుగుతున్నాను నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కదా మొన్న వెళ్ళినప్పుడు ఈ రోజు నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళావు కదా అని అంటుంది అపర్ణాదేవి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అంటే అని అంటుంది నిజం చెప్పు నువ్వు డబ్బులు తీసుకువెళ్ళావా లేదా అని అంటుంది నేను డబ్బులు తీసుకు వెళ్లినమాట నిజమే అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక రుద్రాన్ని నవ్వుకుంటూ వదినా మనం గొప్పింటి కోడల్ని చేసుకోలేదు ఇదిగో ఇలా మన డబ్బులన్నీ దోచిపెడుతూ అదిగో కనకం ఇంటికి ఇవ్వాలని ప్లాన్ వేశారు అక్క చెల్లెళ్ళు అక్క ఒకరోజు చెల్లెలపై కంప్లైంట్ ఒక రోజు అక్కపై కంప్లైంట్ వీళ్ళిద్దరూ తోడు దొంగలు వదినా అని అంటుంది రుద్రాణి అత్తయ్య నన్నెందుకు కలుపుతారు అసలు కావ్య గురించి చెప్పిందే నేను ఈరోజు చెప్పకుండా ఉంటే మీకు విషయం తెలిసేదా అని అంటుంది స్వప్న ఒక్కసారిగా కావ్య స్వప్న వైపు చూస్తూ షాక్ అవుతుంది అక్కా నువ్వు నాపై కంప్లైంట్ ఇచ్చావా నేనేం తప్పు చేశానని అని అంటుంది తప్పు నువ్వు చేశావా లేదో ఇక్కడ వాళ్ళందరూ చెప్తారులే ఎందుకు టెన్షన్ పడతావు అని అంటుంది స్వప్న ఇంతలో రాజ్ సుభాష్ ప్రకాష్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు ఏమైంది అపర్ణ ఎందుకు కోడల్ని ఏదో నిలదీస్తున్నావు ఏం చేసా చేసింది అని అడుగుతారు సుభాష్ జరిగిన విషయమంతా చెప్తుంది అపర్ణాదేవి ఇక ప్రకాష్ సుభాష్కి ఏమీ అర్థం కాదు అయితే ఏమైంది మన దగ్గర చాలా డబ్బులున్నాయి చాలా మందికి డొనేషన్స్ కూడా ఇస్తాము పోని అమ్మ వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలియక ఇచ్చుంటుందిలే ఈసారి చెప్పి ఇస్తుందిలే అని చెప్పి అంటారు సుభాష్ ఆపండి డబ్బులు ఇవ్వడం సమస్య కాదు కనీసం దొంగతనంగా వెళ్ళి డబ్బులు ఇవ్వడమేంటని నేను అడుగుతున్నాను అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ కళావతి దొంగతనంగా డబ్బులిచ్చింది అంటే నేను ఊరుకోను మమ్మీ అని అంటారు ఒక్కసారిగా ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు అవును కళావతి నాకు చెప్పే డబ్బులు ఇచ్చింది అయినా అవి మన డబ్బులు కావు తన కష్టార్జితమే తన పుట్టింటికి ఇచ్చింది అది కూడా నాకు చెప్పి మరీ ఇచ్చింది ఏంటి నాన్న నీ దగ్గర డబ్బులు తను తీసుకుని వెళ్ళింది కరెక్టే తనకి ఊరికినే ఇవ్వాల్సిన అవసరం నీకేముంది అని అంటుంది మమ్మీ నేను ఊరికినే ఇచ్చిన ఆ కళావతి తీసుకునే రకం కాదు తనకి చాలా ఆత్మాభిమానం ఉంది నేను తన అకౌంట్లో పది లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను కానీ అందులో ఒక్క రూపాయి కూడా తను ముట్టుకోవటం లేదు ఆఖరికి కప్బోర్డ్లో కూడా డబ్బులు పెట్టాను అవి కూడా లెక్కలు చెప్తుంది గాని పది రూపాయలు కూడా తన సొంత ఖర్చు కూడా పెట్టటం లేదు అలాంటి కళావతి ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ పుట్టింటి వారికి డబ్బులు ఇస్తుంది అంటే తను నుండి సంపాదిస్తుందనే కదా మీ అందరూ అనుకుంటున్నారు ఈరోజు ఆ విషయం నేను చెప్తాను అనగాని ఏమండి అని అంటుంది కావ్య చూడు కళావతి ఇది మీ సమస్యైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది అని అంటారు రాజ్ ఇక సుభాష్ ప్రకాష్ ఏంటి రాజ్ నీకు చెప్పి ఆ అమ్మాయి అనగానే బాబాయ్ ఆ డిజైన్స్ అన్నీ ఇవ్వండి అనగానే ఆ డిజైన్స్ అన్నీ ఇస్తారు ప్రకాష్ ఈ డిజైన్స్తో వేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు ఎవరో మన కంపెనీకి హెల్ప్ చేస్తున్నారు దూరంగా ఉండి కూడా మంచి మంచి యాంటిక్ పీస్ డిజైన్స్ వేస్తున్నారు నిజంగా తనని పొగిడి సన్మానించాలని చెప్పి మీరే కదా అన్నారు బాబాయ్ అలాగే ఆ డిజైన్ వేస్తున్నది ఎవరో కాదు ఈ కాలావతే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఇక అపర్ణాదేవి కూడా అలాగే చూస్తూ ఉంటుంది మమ్మీ ఈ డిజైన్స్కి వేసినందుకు శృతికి నెలకి రెండు లక్షలు ఇస్తున్నాము కానీ మనం కళావతికి ఏమిస్తున్నాము ఇంట్లోనే వేస్తుంది కాబట్టి తను పాపం ఇంత డబ్బులని అడగలేదు కానీ నేనే తన కష్టాన్ని ఉంచుకోకూడదు అనుకుంటున్నాను కనీసం వాళ్ళమ్మ వాళ్ళు అంత కష్టపడినా తను మాత్రం తనకి కావలసిన డబ్బులు అడగటం లేదు తన కష్టం చేస్తేనే ఇవ్వమని నన్ను వేడుకుంటుంది తను వేసిన డిజైన్ వల్ల మన కంపెనీకి కోట్ల లాభాలు వస్తున్నాయి తనకు నేను ఇప్పటికీ ఇచ్చింది డెబ్బై ఐదు వేలు మాత్రమే మమ్మీ తను ఒక మంచి డిజైనర్ అని నేను చాలా గొప్పగా చెప్పగలను కానీ మీరు కూడా తనని ఇలా మాటలతో అవమానించకూడదని కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పు మమ్మీ కలవతి తప్పు చేసిందా తన కుటుంబాన్ని ఆదుకోవాలని చాలా సంతోషంగా తన కష్టపడుతూ ఆ కష్టాన్ని నమ్ముకొని తన పుట్టింటి వారికి ఇవ్వడం తప్పా మమ్మీ అని అంటారు రాజ్ చెప్పు మమ్మీ కళావతిది తప్పా ఒప్పా తను కష్టపడిన డబ్బులు వాళ్ళమ్మ వాళ్ళకి సాయంగా ఇస్తుంది ఈ రోజుల్లో కొడుకులు కూడా తల్లిదండ్రులని లేదు పెళ్లైన ఆడపిల్ల పుట్టింటి కోసం ఎంతగా తప్పిస్తుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా మమ్మీ మమ్మీ కళావతి ఇంటికి వచ్చినప్పుడు నీలాగే నేను కూడా ఆలోచించాను మోసం చేసిందని తన్ని ప్రతిరోజూ మాటలు అంటుండేవాణ్ణి కాని నాకు నిజం తెలిసింది కళావతి మోసం చెయ్యదు మోసం చేసేవారిని అస్సలు ఊరుకోదు నిజాయితీగా ఉంటుంది తనకి ఊరికినే ఇస్తే డబ్బులు అస్సలు తీసుకోదు తప్పు ఎవరు చేసినా తన సొంత అక్క చేసినా తను మాత్రం ఊరుకోదు మమ్మీ ఖచ్చితంగా మనందరి ముందు వాళ్ళక్కనే అడిగి కడిగేసింది అలాంటి కళావతి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా డబ్బులు తీసుకువెళ్లి వాళ్ళ పుట్టింటికి ఇస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఎప్పుడు ఒకేలా ఆలోచించకూడదు అని అంటారు రాజ్ ఒక్కసారిగా కుటుంబమంతా రాజ్ మాటలకి అలాగే చూస్తూ ఉండిపోతారు చూడు అపర్ణ నీ కోడలు గురించి నీ కొడికే అంతగా చెప్పాడు ఇప్పటికైనా కావ్య మంచితనం అర్థం చేసుకో కోడలిగా అంగీకరించు రాజే తన భార్య గురించి అంతగా చెప్తూ ఉంటే కోడలిగా నీకు ఆనందం కలగటం లేదా ఇలాంటి కోడలు ఎంతమందికి దొరుకుతుంది అని అంటారు ఇందిరాదేవి ఇక సుభాష్ ప్రకాష్ అందరూ అమ్మ కావ్య ఇంటినే కాదు మా ఆఫీసుకి కూడా నువ్వు సేవలు చేస్తున్నావంటే నిజంగా నమ్మలేకపోతున్నాము ఎలాగైనా నువ్వు మాతో పాటు నుండి ఆఫీస్కి రావాలి అంత అద్భుతమైన డిజైనర్ అయినా నువ్వు ఇంట్లో ఉండడమేంటమ్మా ఆఫీస్కి రావాలి నువ్వు పెద్ద డిజైనర్గా ఎదగబోతున్నావు అని అంటారు సుభాష్ ఇక స్వప్న ప్లాను ఫెయిల్ అవడంతో ఇదేంటి అంటే మా ఎవ్వరికీ తెలియకుండా చక్కగా డిజైన్స్ వేస్తూ రాజుకి హెల్ప్ చేస్తూ ఇప్పుడు పెద్ద డిజైనర్గా ఎదుగుతుందా నేను మోడలింగ్ చేస్తే ఇంట్లో వాళ్ళెవరికీ నచ్చలేదు ఈవిడిగారు డిజైనర్ వేసి ఇక కంపెనీకి హెల్ప్ చేస్తుందని ఇంట్లో వాళ్ళందరూ తెగ పొగడేస్తున్నారు అని కుల్లుకుంటూ ఉంటుంది ఇంతలో అపర్ణ దగ్గరికి వస్తుంది అమ్మాయ్ నిన్ను నేను కోడలిగా అంగీకరించకపోయినా మీ పుట్టింటి కష్టాన్ని నీ కష్టంగా అనుకుంటున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది మా కంపెనీకి నీ సహాయం కావాలని ఇక్కడ అందరూ అంటున్నారు నిజంగా నీ సహాయం కావాలి అంటే రాజుతో పాటు నువ్వు కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళు నాకేమీ అభ్యంతరం లేదు డబ్బుల విషయం నాకు పెద్దగా పట్టించుకోను కాని ఇక్కడ ఇంతమంది ఉన్నాము నువ్వు డబ్బులు తీసుకెళ్తున్నావని నీ తోడబుట్టిన అక్కే మాకు చెప్పింది ఈ స్వప్నతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అపర్ణాదేవి వెళ్ళిపోవడంతో ఇక రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య కళావతి నాకు వేడివేడి కాఫీ తీసుకుని వస్తావా అని అంటారు ఇప్పుడే వస్తానండి అని చెప్పి కాఫీ తీసుకుని వెళ్తుంది రాజ్కి కావ్య ఇక కాఫీ కప్పులో సగం కావ్యకిస్తారు ఇదేంటి కొత్తగా అనగానే చూడు ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావని ముందుగానే కాఫీలో సగం ఇచ్చాను ముందు తాగు నీ తల కూడా పగిలిపోయినట్టుందిగా అనగానే పగిలిపోలేదు నా తల ఇప్పుడే బాగా ఆలోచిస్తుంది నాకోసం మీరు మీ అమ్మగారితోనే గొడవ పడ్డారు చూడండి అదే నాకు చాలా సంతోషమనిపిస్తుంది నిజాయితీ ఎక్కడున్నా ఆ మనిషికి ఎప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పి మా నాన్నగారు అంటూ ఉండేవారు అది ఈరోజు నిజమైంది అని అంటుంది కావ్య ఇక కావ్య మాటల్ని రాజ్ అలాగే వింటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్